వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీహాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. అందరికీ కూడా హాయ్ అండి. చాలా కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పార్ట్ టూ అయితే ఇప్పుడు చూపించేస్తానండి. అండ్ లాస్ట్ టూ వీడియోస్ గివ్ అవేలో వన్ ఆఫ్ ద గివ్ అవే ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాను. ఎండ్ ఆఫ్లో ఇంకొక గివ్ అవే రివీల్ చేసేస్తాను. ఏ వీడియోకి అనేది చూపిస్తాను చూడండి క్లియర్గా. అండ్ పార్ట్ వన్ నిన్న పోస్ట్ చేశాను కాబట్టి దీనికి తీయట్లేదు. ఇది జస్ట్ ఒక పీస్ చూపించానండి. సో దీనికి కూడా రివీల్ చేయట్లేదు. సో ఈ టూ వీడియోస్కి నేను ఆల్రెడీ రివీల్ చేయాలి, బట్ మీహాన్ మొబైల్ ఇవ్వలేదు కాబట్టి ఆ రోజు రివీల్ చేయలేదండి. సో ఇప్పుడు ఈ వీడియోకి బ్యాంగిల్ అండ్ బ్లాక్ బీడ్స్ కనిపిస్తుంది కదా, కాంబోస్ అండ్ సింగిల్ ఐటమ్స్ అని చెప్పేసి ఆ వీడియో గివ్ అవే విన్నర్ అయితే ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాను. అంటే మే 8 వీడియో అన్నమాట. సో గివ్ అవే రివీల్ చేసేస్తున్నాను. సారీ అండి, మాచర్ల పరాజిత గారు 1218 అండి గివ్ అవే నంబర్ ఆ విన్నరు, 142 అనమాట. సో లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా ఈ కట్టుతీగ విత్ క్రిస్టల్ అయితే మీకు గివ్ అవే గిఫ్ట్గా వస్తుంది. సో ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ మీరు ఏ వీడియోకైతే లైక్ అండ్ కమెంట్ చేశారో ఆ వీడియో లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసి ఉండాలి. అండ్ ఆ వ్యూస్ లిస్ట్ నాకు ఒక స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేసేసేయండి. సో ఈ బ్యూటిఫుల్ ఐటమ్ అనేది మీకు గివ్ అవే గిఫ్ట్గా సెండ్ చేయబడుతుంది. షిప్పింగ్ అనేది పే చేయాలండి. లైక్ అండ్ కమెంట్తో పాటుగా డెఫినెట్గా లింక్ అనేది స్టేటస్లో షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అండ్ నాకు సపోర్టెడ్గా ఉంటుంది. అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. పార్ట్ టూ అండి. పార్ట్ వన్ ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను కదా, దాని కంటిన్యూషన్ లాస్ట్ టైం షూట్కి ఇబ్బంది అయింది. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ పోస్ట్ చేసేస్తున్నాను. అండ్ యాజ్ యూజువల్గా ఈ వీడియోలో కూడా అన్నీ సింగిల్ ఐటమ్స్ అండి. అవైలబిలిటీ చెక్ చేయించుకోండి, అవైలబుల్ ఉంది అనగానే వెంటనే పేమెంట్ వేసిన ఆర్డర్స్ మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది. ఈలోపు ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే దీనికి పే చేసేసి వెళ్ళిపోయి మీరు యాడ్ చేసేసుకోవచ్చు అండి. లేదు అంటే ఈలోపు ఎవరైనా పే చేస్తే బుక్ అయిపోతుంది. అండ్ సింగిల్ అయిన కొరియర్ ఆప్షన్ ఉందండి. అండ్ మ్యాక్స్ వెయిట్ వరకు ఒక షిప్పింగ్ అయితే తప్పకుండా యాడ్ అవుతుంది. అండ్ యాజ్ యూజువల్గా మనకి బిగ్గెస్ట్ క్లియరెన్స్ అనగానే మేజర్ ఇష్యూస్ అయితే ఏముండదు. మైట్ మేబీ ఏమన్నా తెలియని ఇష్యూ రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఐటమ్ టు ఐటమ్ క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఫస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పురిగోరు లాకెట్ అండి. సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి. విత్ ప్రైజ్ విత్ ఐటమ్ నెంబర్ మీరు సెండ్ చేస్తే ఏంటి అంటే క్లారిటీగా ఉంటుందండి. సో అవైలబిలిటీ ఫాస్ట్గా చెప్పడానికి వీలవుతుంది. బిగ్ సైజ్ ఆఫ్ పులిగోరు లాకెట్ అండి. జెంట్స్ పార్టీ వేర్గా యూస్ చేయడానికి చాలా 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 బాగుంటుంది. అండ్ ఫుల్ పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేస్తుంది. బిగ్ సైజ్ ఆఫ్ విత్ అన్కట్ స్టోన్తో ఉన్నటువంటి మ్యాట్ గోల్డ్ వస్తుందండి. రెడ్ మ్యాట్ అయితే కాదు, బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేస్తుంది. మీకు ఓపెన్ బులే వచ్చేస్తుంది. మ్యాక్సిమం లెంత్ వైజ్ ఇంత ఓపెన్ అయితే ఉంది మీకు. సో ఓపెన్ బుల్ కాబట్టి ఇంకొంచెం మీరు ఓపెన్ చేసేసుకోవచ్చు. స్టోన్ ఫిట్టింగ్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. మనమే ఆల్మోస్ట్ 350 అరౌండ్ సేల్ చేసినట్లున్నాము. డెఫినెట్గా 400 to 500 పోతు ఉండేటటువంటి పులిగోరు లాకెట్ ఓన్లీ ఫర్ 299 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హెవీ ఇయర్ రింగ్స్ అండి. ఎంత బిగ్ సైజ్ ఉంటుందంటే చూడండి, ఆల్మోస్ట్ 3 ఫింగర్స్ వరకు వచ్చింది. మనకి మంచి సీజన్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వాయిస్ అయితే స్కిప్ చేయొద్దు. విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వస్తుందండి. మీకు పాలిష్ వైజ్డ్ లైట్ అండ్ థిక్గా అనిపిస్తుంది. స్టోన్ వైజ్డ్ కూడా రిఫ్లెక్షన్ లైట్ అండ్ థిక్గా అనిపిస్తుంది. బట్ మంచి పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ అండి. మీకు డెఫినెట్గా 150 అబోవ్ అవుతుంటుంది. లీస్ట్ అయితే డెఫినెట్గా ఉండదు. మీరు లీస్ట్లో లీస్ట్ 200 ఓత్ వేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం ఇష్యూ అయితే ఏముండదండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మైట్ ఇష్యూ ఉంటే స్టోన్స్ కొంచెం రిఫ్లెక్షన్ తేడా ఉండొచ్చు, బట్ కొంచెం బ్లాక్ అలా ఇది 1-2 స్టోన్స్ అట్లా బ్లాక్గా అలా వచ్చి ఉంటే ఉండిండొచ్చు. సో ఐటమ్ నెంబర్ 2 ఓన్లీ ఫర్ 120 రూపీస్ అండి. స్టడ్సే రావట్లేదండి మనకు. 150కి తక్కువ స్టడ్సే రావట్లేదు. ఇష్యూ ఉంది కాబట్టి ఈ ప్రైస్కి పెట్టాను. సో కావాలి అంటే పింక్ చేసేసేయండి. మ్యాక్స్ ఒక ఇది మాత్రం 2 to 3 పీసెస్ అయితే ఉందండి. ఈ ఐటమ్ మాత్రం 2 to 3 పీసెస్ ఉంది. సో ఐటమ్ నెంబర్తో క్లియర్గా పెట్టేసేయండి. ఐటమ్ నెంబర్ 2 120 ప్లస్ షిప్పింగ్. అండ్ ఇప్పుడు చూపించే ఐటమ్ కూడా డెఫినెట్గా 250 వోత్ ఉంటుందండి. జస్ట్ సింగిల్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది. గ్రీన్ స్టోన్ విత్ బ్లాక్ హ్యాంగింగ్ అండ్ పింక్ స్టోన్ తోటి మీకు హ్యాంగింగ్ లేకుండా. సో ఈ 2 డిఫరెన్సెస్ అవైలబుల్ ఉంది. సింగిల్ సింగిల్ పీస్ అండి. సో బ్లాక్ దాని పెండెంట్ ఎలా ఉంది అనేది, బ్లాక్ హ్యాంగింగ్ అమ్మవారి పెండెంట్ ఎలా ఉంది అనేది క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి లెంత్ వైజ్ మీకు డెఫినెట్గా 18 ఇంచెస్ ఉంటుంది. అండ్ ఓన్లీ ఈచ్ 180 రూపీస్ అండి. 250 డెఫినెట్గా వోత్ ఉండేటటువంటి ఐటము ఓన్లీ ఫర్ 180 ప్లస్ షిప్పింగ్. మీకు ఇక్కడ హైలైట్ ఏంటి అంటే క్రిస్టల్ విత్ కట్టుతీగ వచ్చేస్తుందండి. మంచి సీజర్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో పెండెంట్ అయితే వచ్చేస్తుంది. ఓన్లీ 2 పీస్ అవైలబుల్ ఉంది. ఈచ్ పీస్ 180 ప్లస్ షిప్పింగ్. ఐటమ్ నెంబర్ 3.
నెక్స్ట్ వచ్చినప్పటికి ఐటమ్ నెంబర్ 4 అండి. సో ఐటమ్ నెంబర్ 4 కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి. డెఫినెట్గా 550-600 ఓత్ ఉంటుందండి ఇది. ఎందుకు ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను మీకు. డెఫినెట్గా 500 అయినా ఓత్ ఉంటుంది. సో ఐటమ్ నెంబర్ 4 380